అందరికి నమస్కారం. పోలవరం డ్యామ్ పనులు మా వల్ల ఆలస్యం అయినాయని ఈరోజు బాధ్యత లేని ఇరిగేషన్ మంత్రి, రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కాని ఈ రోజుల్లో అమరాల సంబరాల రాంబాబు బుద్ధి లేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇరిగేషన్ మంత్రిగా ఆ పదవిలో ఉండడానికి నువ్వు అనర్హుడివి. ఇప్పటికి 50 నెలలు దాటింది ఈ ప్రభుత్వం. ఈ 50 నెలల్లో మీరు ఖర్చు పెట్టిన 26,000 కోట్లలో ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? స్ట్రైట్ అవే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రిని అడుగుతున్నా. కమిషన్లు దండుకునే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నా. అధికారులకు ఆదేశాలు ఇచ్చే ధనంజయ రెడ్డిని అడుగుతున్నా. మీ ముగ్గురు కూడా మీ కనసన్నల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ మీరు ఖర్చు పెట్టిన డబ్బుల మీద విచారణ జరిపితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఐఏఎస్ ధనంజయ రెడ్డి కూడా జైలుకి వెళ్తాడు. నేను అడుగుతున్నా, 26,000 కోట్లు ఇరిగేషన్ రంగంలో మీరు ఖర్చు పెట్టామని చెప్పుకుంటా ఉన్నారు, ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? ఒక్క ఎకరాన్ని స్టెబిలైజ్ చేశారా? మీరు ప్రయారిటైజ్ చేసుకున్న ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పోలవరం డ్యామ్కి కేంద్ర జలవనరుల శాఖ నుంచి, కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చింది? ఆ డబ్బు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? పోలవరం డ్యాంలో ఇవాళ 15,000 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినాయంటే దేశ చరిత్రలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టు కన్నా డబ్బులు వచ్చాయా? దద్దమల్లారా చేత కానీ దద్దమల్లారా మీరా మాట్లాడేది? నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రివా, పోలవరం మట్టి అమ్ముతున్నావు, సిగ్గు సరే ఉంటే ఇమీడియట్గా రాజీనామా చేయాలి. ఇక్కడ కొత్తూరు తాడేపల్లి వెలగలేరు నున్న పోలవరం రైట్ కెనాల్లో ఇరిగేషన్ మంత్రి కార్యాలయం నుంచి మంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీ దొంగల దోపిడీలాగా పోలవరం మట్టి అమ్ముకుంటే ఒక అడ్వకేట్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీ దోపిడీ ఆపమని. మీరు ఆపలా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, మీరు ఆపలా. మళ్ళీ దాని మీద హైకోర్టుకి వెళ్ళారు, మీరు ఆపలా. మళ్ళీ వాళ్ళు కంటెంప్ట్ వేశారు, మీరు ఆపలా. ఇవాళ కూడా హైకోర్టులో కంటెంప్ట్ కేసు ఉన్నప్పటికి కూడా ఇరిగేషన్ మంత్రి
ఎమ్మెల్యేలు మీ ఎంపీ మీ అనుచరుల దోపిడీ పోలవరం కాలవల మీద ఉన్న మట్టిని పందికొక్కుల్లాగా దోపిడీ చేశారు. నువ్వా పోలవరం డ్యామ్ గురించి మాట్లాడేది? నీకు అర్హత ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సిఎస్ఎంఆర్ఎస్ పూణే వారి ఆదేశాల మేరకు 72% చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ పనులు పరిగెత్తిచ్చారు. ఇది సత్యం. 28 సార్లు డ్యామ్ సైట్కి వచ్చారు. 82 వారాలు సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు పరిగెత్తిచ్చారు. ప్రతి వారం సెక్రటేరియట్లో నేను టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాగితాలన్నీ కూడా విలేకరులకు ఇచ్చేవాడిని, కేంద్ర రాష్ట్ర అన్ని సంస్థలకి పంపించేవాడిని, ఆన్లైన్లో పెట్టేవాడిని, ప్లస్ జరిగే పనులు మొత్తం మీడియా దగ్గర నుంచి ఆన్లైన్లో అందరికీ చూపించాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్వయంగా వాళ్ళ ప్రతినిధులు వచ్చి 32,535 క్యూమిక్ మీటర్ల కాంక్రీట్ వేసినందుకు, కంటిన్యూగా వేసినందుకు 2 అవార్డ్స్ గిన్నిస్ అవార్డ్స్ వచ్చాయి. నవయుగ సంస్థ ట్రాన్స్ఫై అంత ముందు చేసింది, తర్వాత నవయుగ సంస్థ చేసింది. ఈ ఇద్దరు ఆధ్వర్యంలో 72% కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు కూడా డ్యామ్ సైట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయి. త్వరితగతిగా పూర్తి చేయడానికి మేము అన్ని విధాలు సహకరిస్తామని స్పిల్వే దగ్గర మాట్లాడాడు ఆయన. 2020 జూన్ డిసెంబర్కి అయిపోయే ప్రాజెక్ట్ని ఈరోజు 2025 అంటున్నారు, 2030కి తీసుకెళ్లారు. డయాఫ్రమ్ వాల్ బుద్ధి లేని ఇరిగేషన్ మంత్రికి చెప్తున్నా, బావర్ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ కలిసి నిర్మాణం చేశాయి. రికార్డు సమయంలో 414 రోజుల్లో ప్రపంచంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్, గోదావరి నది మీద స్వతంత్రం రాకముందు డిజైన్ చేసిన ప్రాజెక్టు, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకే ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్ ప్రపంచంలో అతిపెద్దది. దీన్ని బావర్ సంస్థ ఎల్ఎన్టీ జాయింట్ వెంచర్గా రికార్డు స్థాయిలో నిర్మాణం చేశారు. దానిపైన కాపర్ డ్యామ్స్ నిర్మాణం కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ టీడీఆర్పి గైడ్ లైన్స్ అనుగుణంగా పీపీఏ రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్మాణం చేసింది. చేసిన ప్రతి రూపాయి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకి కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు కట్టింది. బుద్ధిలేని రాంబాబు ఐఐటి హైదరాబాద్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో మీ బతుకంతా చెప్పారు. నిర్వాసితుల్ని మీరు ఎలా మోసం చేశారు, నిర్వాసితులకు మీరు ఎలా అన్యాయం చేశారు, ఈ 4 ఏళ్లలో మీ నిర్లక్ష్యం ఏంటి? కాపర్ డ్యామ్ కింద కాపర్ డ్యామ్ని మీరు ఎందుకు సకాలంలో పూర్తి చేయలేకపోయారు? దానివల్ల గోదావరి ప్రవాహం వెనక్కి వచ్చింది. బుద్ధిలేని రాంబాబు మళ్ళీ చెప్తున్నా, అప్రోచ్ ఛానల్ పనులు, స్పిల్వే పనులు, స్పిల్ ఛానల్ పనులు ఇవన్నీ కూడా పూర్తి చేయటం వల్ల 2019 జూలైలో వచ్చిన ఫ్లడ్ స్పిల్వే మీద, స్పిల్ ఛానల్ మీద పడి సముద్రంలోకి వెళ్ళింది.
ఎక్కడా తేడా జరగల. 2019 జూన్ ముఖ్యమంత్రి కూడా చూపిస్తున్న పబ్జి ఆడుకుంటున్న ముఖ్యమంత్రి, 2019 జూన్లో ఇదిగో నీ డిపార్ట్మెంట్ ఇచ్చిన రివ్యూ బుక్, 2019 జూన్. దాంట్లో అధికారులు ఏం చెప్పారు? చాలా క్లియర్గా చెప్పారు, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫర్దర్ వర్క్ ఇన్ రీచ్ 1 and 3 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది బోత్ కాపర్ డ్యామ్స్ గురించి చెప్పారు. తర్వాత పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. కట్టిన కాపర్ డ్యామ్స్ని డయాఫ్రమ్ వాల్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ కాపర్ డ్యామ్స్ ది వాటర్ లెవెల్స్ ఆర్ లైక్లీ టు బి హయర్ దాన్ ఇన్ ద ఫ్యూ ఫ్రీ ఫ్లో కండిషన్ బై అబౌట్ 4-5 meters అండ్ ద ఫ్లడ్స్ ఆర్ లైక్ టు రిమైన్ ఫర్ లాంగర్ పీరియడ్. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ నెససరీ అరేంజ్మెంట్స్ ఫర్ టెంపరీ రిలీఫ్ ఆఫ్ పీడిఎఫ్స్ బై ద ఆర్ అథారిటీస్ డ్యూరింగ్ ద ఫ్లడ్ పీరియడ్స్ యాజ్ అండ్ వెన్ నీడ్ రైజెస్. తర్వాత ఈ బుద్ధి లేని వాళ్ళకు ఇంకో మాట కూడా చెప్పారు, అడెక్యుటేట్ ప్రికాషనరీ మెజర్స్ షాల్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ బోత్ అప్పర్ సైడ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇంత క్లియర్గా అధికార యంత్రాంగం చెప్తే ముఖ్యమంత్రి ఏం చేసావా? తాడేపల్లి కొంపకెళ్ళి పనులు క్యాన్సిల్, జరుగుతున్న ఏజెన్సీల్ని పనిచేస్తూ ఉన్న ఏజెన్సీల్ని బయటికి పంపించండి, ఇమ్మీడియట్గా డ్యామ్ సైట్ ఖాళీ చేసి వెళ్ళండి, వెంటనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు తప్పు చేయొద్దు, ఏదన్నా ఇబ్బంది వస్తే పాత ఏజెన్సీని అడగాల కొత్త ఏజెన్సీని అడగాల అని స్పష్టంగా వాళ్ళు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు. తర్వాత అధికారులకు తెలియజేశారు, కేంద్ర జలవనరుల శాఖ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా వెళ్తూ ఉంది, రేపు ఎటువంటి అయినా ఇబ్బంది వస్తే వెళ్ళిపోయిన ఏజెన్సీని అడగాల వచ్చే ఏజెన్సీని అడగాలని కూడా చాలా క్లియర్గా అడిగారు, దానికి సమాధానం లేదు. టెండర్లు క్యాన్సిల్ చేశాడు, రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడాడు, 850 కోట్లు తగ్గిస్తున్నానని డ్రామా ఆడాడు, 1571 కోట్ల పనుల్ని అదనంగా 3000 కోట్లు పనులు కట్టబెట్టాడు, 15 నెలలు డ్యామ్ సైట్లో పనులు మొదలుపెట్టలేదు, 2020 జూలైలో ఫ్లడ్ వస్తే వేపకోసాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పేదాకా డయాఫ్రమ్ వాల్కి వచ్చిన ఇబ్బంది ఈ బుద్ధులేని వైసీపీ ప్రభుత్వానికి తెలియలే. ఇరిగేషన్ మంత్రి బుల్లెడు దింపుతానన్నాడు ఒక మంత్రి, ఆ నెల్లూరు ఇరిగేషన్ మంత్రి బుల్లెట్ దిగిందా లేదో చూడమన్నాడు, ఇవాళ అవినీతిలో కొరుకుపోయి అక్కడ సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఆ మంత్రి పోయాడు, ఈ మంత్రి వచ్చాడు, కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళని పల్లవి మొదలుపెట్టాడు, నాకేం తెలీదు, నేను కట్టలేదు, ఎవడు కట్టాడో వాడు కట్టాడా ఈడు కట్టాడని కారు కోతలు కూసాడు. ఒక సంవత్సరం గుంతలు పడ్డాయి, 2000 కోట్లు కావాలి 2000 కోట్లు కావాలి అన్నారు, మళ్ళీ మేము 10,000 కోట్లు అడుగుతున్నాం 12,000 కోట్లు అడుగుతున్నాం అన్నారు, మొన్న వెళ్ళి ఢిల్లీ వెళ్ళి 17,000 కోట్లు అడుగుతున్నాం అన్నారు. అసలు బుద్ధి ఉందా ఈ గవర్నమెంట్కి అని అడుగుతున్నా.
ముఖ్యమంత్రి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర, ఆంధ్రభవన్లో గడిపేయటానిక 55,548 కోట్లు ఫిబ్రవరిలో 2019లో చంద్రబాబు నాయుడు గారు DPR 2 కింద 55,548 కోట్లు పోలవరం డ్యామ్కి టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్ తీసుకొచ్చారు TSC. దాన్ని నువ్వు 50 నెలలుగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయావు? ప్రధానమంత్రికి ఏం ఉత్తరాలు రాశావు? ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిశావు? ఎప్పుడన్నా ప్రధానమంత్రికి ఇచ్చిన కాగితాలు నువ్వు మీడియాకి ఇచ్చావా? ఇరిగేషన్ మంత్రికి ఇచ్చిన కాగితాలు ఇచ్చావా? ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చిన కాగితాలు ఇచ్చావా? అసలు ఏం జరుగుతూ ఉంది పోలవరం డ్యాంలో? చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి వస్తే లారీలు అడ్డం పెట్టారు, ప్రొక్లైమ్లు అడ్డం పెట్టారు, జేసీబీలు అడ్డం పెట్టారు, ధర్నా చేసి వచ్చాం. మళ్ళీ తర్వాత నేను వెళ్తే మా ఎమ్మెల్యేలని, మా నాయకుల్ని, మమ్మల్ని అందరినీ బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పడేసాం. ఎందుకు భయపడుతున్నాం? జగన్ రెడ్డి భయపడ్డాడు. పోలవరం డ్యామ్ పనిలో మీడియా ప్రతినిధులు వెళ్ళకూడదు, ప్రజాప్రతినిధులు వెళ్ళకూడదు, ప్రధాన ప్రతిపక్షం వెళ్ళకూడదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకూడదు, ఏ మీడియా ప్రతినిధులు లోపల చూడకూడదు. ఈయన 7-స్టార్ హోటళ్ళకు పర్మిషన్ ఇస్తాడు పోలవరం డ్యామ్ కట్టమని, ఒక్క ఛాన్స్ అని నిన్ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే 7-స్టార్ హోటల్ కడతావా పోలవరం డ్యాంలో? గండికోట ప్రాజెక్టు, కడప జిల్లా అన్నమయ్య డ్యామ్ని ముంచేసి పూంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 62 మంది చచ్చిపోయారు, సిగ్గులేదు, బుద్ధి లేదు, ప్రపంచానికి ఇదో కేస్ స్టడీ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్తే మీకు సిగ్గులేదు, బుద్ధి లేదు, మీరు సిగ్గుపడరావు. ఇవాళకి ఆ డ్యామ్ పనులు ప్రారంభం చేయలే, కానీ 7-స్టార్ హోటల్ గండికోట ప్రాజెక్టు దగ్గర కడతాడు. చంద్రబాబు నాయుడు గారు గండికోటలో నీళ్లు నిలబెడితే బుద్ధి లేని ప్రభుత్వాన్ని అడుగుతున్నా, 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? కొత్త ఆయకట్టు ఏమన్నా క్రియేట్ చేశారా? గండికోట ప్రాజెక్టులో 20 TMCL పైగా ఉన్నాయి. ఇవాళ 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? గండికోటలో 6-7 ప్రకాశం బ్యారేజీ నీళ్లు పట్టే నీళ్ళు అక్కడ ఉన్నాయి, కృష్ణ నీళ్లు. 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చావా? 1 కాలువ తవ్వావా? రాయలసీమ లిఫ్టు మొన్న పయాల్ కేశవ్ PSC చైర్మన్ మీ దోపిడీని బయటపెట్టాడు. ఎంత సిగ్గుమాలిన పనులంటే, రాయలసీమ కరువు నివారణ కింద తెచ్చిన డబ్బులు పనులు చేయకుండా ఫ్రంట్ లోడింగ్ చేసి 100 కోట్లు దోపిడీ చేశారు. మొన్న 900 కోట్లు డైరెక్ట్గా, ఈ డబ్బులన్నీ కూడా మీరు ఏ విధంగా దోపిడీ చేశారో చెప్పమని అడిగితే 733.5 కోట్లు REC చెల్లించింది.
రాంబాబు ఒప్పేసుకున్నాడు. పనులు చేయకుండా ఫ్రంట్ లోడింగ్ పేరుతో 733.5 కోట్లు డబ్బులు చెల్లించేశారు. దాంట్లో 706 కోట్లే ఏజెన్సీలకు చెల్లించామని అమరాల సంబరాల రాంబాబు చెప్తున్నాడు. ఒక్క ఎకరానికి నీళ్ళిచ్చావా రాంబాబు? ఎన్ని ఎకరాలకు నీళ్ళిచ్చావు జగన్ రెడ్డి? సుజల స్రవంతి, గాలేరు నగరి, అంద్రీనివా, పల్నాడు ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్టు, 1000 కోట్లు తెస్తామని చెప్పారే, 8000 కోట్లు తెచ్చారు? 8000 కోట్లు పనులు చేశారు? 800 కోట్లు మీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్, పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఎంఆర్కే మేడా, రఘునాథ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, పిఎల్ఆర్ మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మీ ఏజెన్సీలన్నీ 800 కోట్లు దోపిడీ జరిగింది. రాంబాబు 706 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్లో చెప్పాడు. మొన్న నేను చెప్పా 1500 కోట్లు బిల్లులు ఇచ్చారు. దాంట్లో 800 కోట్లు మీ ఎంపీ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర దాకా ప్రతి నియోజకవర్గంలో 50 కోట్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 25 కోట్లు పార్కింగ్ చేస్తున్నాడు. మొన్న షర్టాన్ హోటల్లో రాజమండ్రిలో 2 ఎంపీల సమక్షంలో 1 ఎమ్మెల్యే తమ్ముడు 1 ఎంపీ మీద పిడిగుద్దులు గుద్దితే ఇంకో ఎంపీ మధ్యలో వెళ్తే ఆ ఎంపీని కూడా తోసేశారు. ఆ ఎంపీ అమ్మటే హోటల్ ఖాళీ చేసి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఏంటి గుద్దులాటలు? డబ్బుల దగ్గర దేని దగ్గర గుద్దులాడుకుంటున్నారు? ఇరిగేషన్ కాంట్రాక్ట్లో కొట్టేసిన డబ్బులు పార్కింగ్ చేసే ప్రాంతాల కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు రాజమండ్రి షెరటాన్ హోటల్ సాక్షిగా కొట్టేసుకుంటా ఉన్నారు, గుద్దులాడుకుంటున్నారు, గుద్దుకుంటా ఉన్నారు. మీరు ఎట్లన్నా గుద్దుకోండి, సావండి, మాకు అనవసరం. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి తీయకుండా అడ్డగోలుగా 100 కోట్లు దోపిడీ చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా 26000 కోట్లలో ఏ ప్రాజెక్టులో ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టులో ఎంత పనిచేశారు? నన్ను విచారణ చేయమన్నాడు రాంబాబు. రాంబాబు, అధికారంలో ఉన్న నువ్వా నేనయ్యా? నేను విచారణ చేయటం ఏంటి? నువ్వు రాయి, నీ గవర్నమెంటు మునిగిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి సిబిఐకి రాయి, వాళ్ళే చెప్తారు, నీ బతుకంతా బయట పెడతారు, మీ జాతకాలన్నీ బయట పెడతారు.
నేను విచారం చేయాలా? మీరు అధికారంలో ఉన్నారా, నేను అధికారంలో ఉన్నానా? లెక్కలు మీ దగ్గర ఉన్నాయా, నా దగ్గర ఉన్నాయా? మీ జాత కాకపోతే లెక్కలు ఇస్తాను, తీసుకెళ్ళండి. ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మీ బతుకంతా బయటపడేస్తాం, రెడీగా ఉన్నాయి. వైట్ పేపర్ రిలీజ్ చేయి. 26,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావో లెక్కలు బయట పెట్టావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి అయితే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వైట్ పేపర్ మీడియాకి 24 గంటల మీడియాకి ఇచ్చేయి. ఏ ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టులు ఎంత పని అయింది? పోలవరం డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని పనులు అయినాయి, ఎంత డబ్బు వచ్చింది, మీకు ఎంత డబ్బు ఇచ్చారు, ఆ డబ్బులు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? పోలవరం నిర్వాసితులకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి. జూలై వచ్చింది, 15వ తారీఖు సగం రోజులు అయిపోతున్నాయి. వరద 100 క్యూసికల్తో దాటుతూ ఉంది. గోదావరి ఫ్లడ్ పెరగబోతుంది. నిర్వాసితుల గురించి పట్టించుకున్నారా? నిర్వాసితులకు న్యాయం చేశారా? పాదయాత్రలో ఏం చెప్పావు, ఎన్ని లక్షలు చెప్పావు పాదయాత్రలో? తర్వాత 10 లక్షలు అని చెప్పావు కదా, తర్వాత 5 లక్షలు అని చెప్పావు కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన 6.36, 6.86 దాన్ని మించి 10 లక్షలు ఏ నిర్వాసితుడి అకౌంట్లో అన్నా వేసావా? నీ ఎమ్మెల్యే, నీ ఎమ్మెల్సీ పోలవరం డ్యామ్ ఏరియాలో నిర్వాసితుల డబ్బులన్నీ కూడా పందికొక్కుల్లాగా 100 కోట్లు తింటే, ఒక తహసీల్దార్ జైలుకి వెళ్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం మాట్లాడిందా? విఆర్ఓలు జైలుకి వెళ్ళారు, తహసీల్దార్ జైలుకి వెళ్ళాడు, తప్పు చేసిన నీ ప్రజాప్రతినిధులు ఎవరన్నా జైలుకి వెళ్ళారా? వాళ్ళ పేర్లు బయటపెట్టే దమ్ము ధైర్యం ఉందా? ఇదే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెప్పారా? ఈ పాపాల వల్లే కదా నిర్వాసితులు డబ్బులు తేలేకపోతున్నారు. ఎంత బడాయి కబుర్లు చెప్పావు. 12,700 కోట్లు వచ్చినాయి, కేబినెట్లో పాస్ అయిందా, కేబినెట్కి వెళ్ళిందా? 17,000 కోట్లు వచ్చేసాయి. ప్రధానమంత్రిని అడిగి వచ్చాం, 55,548 కోట్లు వస్తున్నాయని బడాయి కబుర్లు చెప్తున్నావు. ఇంతవరకు ఎక్కడన్నా ఏదన్నా డబ్బులు వచ్చాయా, డబ్బులు ఇచ్చారా? మీరెంత అసమర్థులంటే, మేం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి డబ్బు చెల్లించింది కేంద్ర జలవనరుల శాఖ. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకే బిల్లులు పెట్టడం కూడా చేతకాంత అద్దమల్లారా? మీరా పదవుల్లో ఉండటానికి కూడా అర్హులు కాదు. ముఖ్యమంత్రి అసమర్థుడు అవటం వల్ల, చేతకానివాడు అవటం వల్ల రౌతును బట్టి గుర్రం పరిగెత్తుద్ది. ఎవడ ముఖ్యమంత్రికి సోయి లేదు. పోలవరం డ్యామ్నే బ్యారేజ్ చేశాడు. 135 అడుగులకి నీళ్లు నిలబెడతామని 12,000 ఉండే 17,000 అడుక్కుంటా ఉన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్ర హక్కు. అది విభజన చట్టంలో చాలా క్లియర్గా ప్రతి రూపాయి కూడా కేంద్రమే ఖర్చు పెడుతుంది. ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే బుద్ధి లేని వాళ్ళరా, చేతకాంత అద్దమల్లారా? ఇరిగేషన్ కాంపోనెంట్లో ఎల్ఏఆర్ అండారు వస్తాయి. గడ్కరీ గారు చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలోనే మీడియా సమక్షంలో ఈ దేశానికి తెలియజేశాడు ఆయన. ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే పోలవరం డ్యాంలో ల్యాండ్ ఎక్విజిషను, ఆర్ఎండ్ఆర్ యాక్టివిటీసు, ప్రాజెక్ట్ వర్కు, హెడ్ వర్క్సు, అన్ని విభాగాలు కూడా
ఇరిగేషన్ LARR అన్నీ కలిపే ఇరిగేషన్ కాంపోనెంట్ అని చెప్పిన తర్వాత కూడా 2000 కోట్లు పైగా బిల్లులు తెచ్చుకోలేకపోతున్నారంటే మీరు కోట్లో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? మీలాంటి అసమర్థుల చేతిలో పోలవరం డ్యాం పడి విలవల్లాడుతూ ఉంది. ఎక్కడ 20-20 ప్రాజెక్టు, 20-25 అంటున్నారు, ఇవాళ 20-30 అంటున్నారు. ఇంకోటి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, బావర్ సంస్థ ప్రపంచంలో నిర్మాణం చేసే సంస్థల్లో గొప్ప సంస్థ. దాంతో ఎల్ఎన్టీ కలిసి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసింది. డయాఫ్రమ్ వాల్ ఇబ్బంది వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే బావర సంస్థని ఇప్పుడు దాకా మీరు ఎందుకు బాధ్యత పెట్టలా? ఇన్నేళ్ల 2 ఏళ్ల తర్వాత కూడా ఇవాళకి డయాఫ్రమ్ వాల్ మీద ఏం బాధ్యత తీసుకుంటున్నారనేది ఇవాళకి కూడా మీరు కేంద్ర జలవనరుల శాఖ దగ్గర, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ దగ్గర, రాష్ట్ర జలవనరుల శాఖ మాట్లాడలేని సహాయ స్థితిలో ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కిన రాష్ట్ర జలవనరుల శాఖ ఎక్కడా? ఈ దద్దమ్మ చేతిలో పడ్డ రాష్ట్ర జలవనరుల శాఖ ఎక్కడా? 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలిపి ప్రమాణ స్వీకారం చేయకుండానే చంద్రబాబు నాయుడు గారు పోలవరం కళ సాకారం చేస్తే ఈ దద్దమ్మ ఈ డ్యామ్ని ఒక అనిశ్చిత పరిస్థితిలోకి, ఒక నిస్సహాయ పరిస్థితిలోకి, పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉన్నాడు, సంబరాల రాంబాబు ఉన్నాడు. సిగ్గు లేకపోతే సరే, ఎల్లో మీడియా, పచ్చ మీడియా, ఏంటి పిచ్చమాటలేంటి, బుర్రేమన్నా చెడిందా? ఈనాడు రామోజీరావు గారు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఏబిఎన్, టీవీ 5 నాయుడు, వీళ్ళందరూ కూడా పోలవరం డ్యాంలో జరిగే నీ పాపాలన్నీ కూడా, పోలవరం డ్యాంలో నువ్వు చేసిన నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం, సరైన సమయంలో డబ్బులు ఖర్చు పెట్టకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవటం, నిర్వాసితులకి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవటం, ఈ లోపాలన్నీ కూడా ఐఐటి హైదరాబాద్ చక్కటి రిపోర్ట్ ఇస్తే దీన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో, రాజ్యసభలో వీళ్ళిచ్చిన రిపోర్టు మీద చాలా బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత అని పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి, కేంద్రం ఘోషిస్తూ ఉంది, కేంద్ర జలవనరుల శాఖ చెప్తూ ఉంది. ఇవాళకి కూడా మీరు నిర్ణయాలు తీసుకోకుండా పోలవరం డ్యామ్తో ఆటలాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారని నేను జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీకేమన్నా బాధ్యత ఉందా? ముఖ్యమంత్రి మొన్న పోలవరం డ్యామ్ సైడ్కి వెళ్ళి ఏం చెప్తున్నాడు? 7-స్టార్ హోటల్ కడతానన్నాడు. ఇవాళ 7-స్టార్ హోటల్ కట్టే సమయమా? బుద్ధి లేని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇవాళ నిర్వాసితులకి ఇల్లు కట్టాలి. నిర్వాసితులు ఇల్లు కట్టడం ముఖ్యమా? పోలవరం డ్యామ్ దగ్గర 7-స్టార్ హోటల్ కట్టడం ముఖ్యమా? నీ ప్రయారిటీస్ ఏంటి? నీ ప్రాధాన్యతలు ఏంటి? నువ్వు ప్రయారిటైజ్ చేసుకున్న ప్రాజెక్టులు ఎక్కడైనా సరే, వంశధార నాగావళి అనుసంధానం అన్నావు, పోలవరం డ్యామ్ అన్నావు, వెలుగొండ ప్రాజెక్టు, ఇంతవరకు ఆ టనల్స్ పూర్తయినాయా? నీళ్ళు వదిలే పరిస్థితి ఉందా? అక్కడ పనులు అయినాయా? సిగ్గు లేకుండా గత ప్రభుత్వాలు సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు తుది దశకు తీసుకెళ్తే
దాన్ని కూడా పూర్తి చేయకుండా నేను సంగం బ్యారేజీకి పేరు పెట్టుకుంటా, నెల్లూరు బ్యారేజీకి పేరు పెట్టుకుంటానని నువ్వు ఆ రెండు బ్యారేజీలకి పేర్లు పెట్టుకోవడం తప్ప రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో మీరు ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చారా? కుంగిన గైడ్ బండు పోలవరంలో ఇంతవరకు సమాధానం దొరికిందా? రెండు నెలల్లో కడతా, మూడు నెలల్లో కడతానన్నావు కదా బుద్ధి లేని రాంబాబు, సంబరాలు రాంబాబు చెప్పు. గైడ్ బండి సంగతి ఏంది? ఏం తేల్చారు? డయాఫ్రమ్ వాల్ బావరవాడు నిర్మాణం చేశాడు, మళ్ళీ బావరవాడే దిక్కయ్యాడు. ఇంతవరకు బావరికే మీరు రాతపూర్వకంగా వాళ్ళని సైట్లో దింపి కార్యక్రమాల మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? కేంద్రం అడిగిన ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం చెప్పారా? పీపీఐ హెచ్చరించిన దాని మీద మీ మౌనం దేనికి కారణం? మీ మౌనానికి కారణం ఏంటి? నిర్వాసితుల్ని గోదావరిలో ముంచే అధికారం మీకు ఎవరిచ్చారు? రే ఫ్లడ్ వస్తే రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వాసితుల్ని కాపాడటానికి ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళు పోరుకేకలు పెడుతున్నారు, మీ తాడేపల్లి కొంపెక్కుతాం అంటున్నారు పోలవరం నిర్వాసితులు. వినపడుతుందా జగన్ రెడ్డి? పోలవరం నిర్వాసితులు పొలికేక పెడుతున్నారు, మమ్మల్ని కొండలెక్కిస్తున్నావు, మమ్మల్ని గట్లు ముంచుతున్నావు, మా పశువులు కొట్టుకుపోయినాయి, మా ప్రాణాలు పోతున్నాయి, మా ఇళ్ళు మునిగిపోయాయి, మాకు నష్టపరిహారం ఇవ్వలేదు, మా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు, మాకు ఇస్తా ఉన్న డబ్బులు ఇవ్వలేదు అని గగ్గోలు పెడతా ఉంటే జగన్ రెడ్డి ఒక్క మాట, ముఖ్యమంత్రి ఒక్క మాట పోలవరం డ్యామ్ గురించి మీడియా ముందుకొచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా? ఇక్కడ 10 మంది మీడియా మిత్రులు ఉన్నారు, మేం భయపడకుండా మాట్లాడుతున్నాం, ఎవడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డని ఏ విధంగా సాగుతారో ఆ విధంగా పోలవరం డ్యామ్ పనులు పరిగెత్తిచ్చారు. రాయలసీమ కరువు పోవాలి, ఉత్తరాంధ్ర సుజల్ సౌరంతి ద్వారా, పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆ గోదావరి జిల్లాలు, ఆ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఆ జిల్లాలన్నీ కూడా బాగుండాలని 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు సాగునీరు పరిష్కారం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు పనులు పరిగెత్తిస్తే రాంబాబు కావాలంటే ముఖ్యమంత్రిని అడుగు. రాజశేఖర్ రెడ్డి గారి పార్థివ శరీరం అక్కడ ఉండగానే ఇరిగేషన్ సెక్రటరీ బాను సమక్షంలోనే ఏజెన్సీల్ని ఆనాడు జగన్ రెడ్డి అడిగిన ప్రశ్న, ఈ పోలవరం డ్యామ్ పనులు నేను 10,000 కోట్లకు తీసుకెళ్ళమని అధికారులకు చెప్తాను, నాకు 1,000 కోట్లు ఇస్తారా? బాను సమక్షంలో ఐఏఎస్ బాను ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశాడు, అతని సమక్షంలోనే ఏజెన్సీలను అడిగాడు. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారి పార్థివ శరీరం ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిన రోజే పోలవరం పనులు అప్లోడ్ అయినాయి. నీకు తెలియదు రాంబాబు ఇవన్నీ? అడుగు తాడేపల్లి కొంపలో ఉన్న ముఖ్యమంత్రిని అడుగు, చెప్తాడు. రోసి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, వారు 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 ఈ పాపాలన్నీ నాకెందుకని ఆయన దీన్ని ముట్టుకోలా. స్పిల్వేని ప్రిపేర్
ప్రీక్లోజర్ చేశారు. 2019 ఆగస్టులో చివరిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులే ప్రీక్లోజర్ చేశారు. స్పిల్వే ఈసీఆర్ఎఫ్ పనులు ఏపీ జెన్కో చేసే ఆ పవర్ ప్రాజెక్ట్ పనులు మూడు కలిపి టెండర్ అప్లోడ్ చేశారు. పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో పవర్ ప్రాజెక్ట్ని స్పిల్వే ఈసీఆర్ఎఫ్తో కలపడం వల్ల 1,000 కోట్లు దండుకుందామని జగన్ రెడ్డి ఆ రోజే ప్రశ్నించాడు. రోసి గారి తర్వాత కిరణ్ రెడ్డి వచ్చాడు. 3.5 సంవత్సరాలు పట్టింది ఏది స్పిల్వే ఈసీఆర్ఎఫ్ డంప్ పనులు పవర్ ప్రాజెక్ట్ పనులు పక్కదీసి మళ్ళీ టెండర్ పిలవటానికి 3.5 4 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 2014లో క్యాన్సిల్ అయిన పనులు 2019 ఏదైతే మొన్న ఈ 5 ఏళ్ళలో జరిగిన పనులు అంతకుముందు మీరు ప్రీక్లోజర్ చేసినాయి, తర్వాత టెండర్ పిలిచినాయి, మళ్ళీ తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2014-19 నవయుగా కలిపి 72% వెళ్ళాయి. ఇంత తతంగం జగన్ రెడ్డి నడిపాడు. దాంట్లో భాగంగానే రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చి 1,571 కోట్ల పనుల్ని 3,000 కోట్లు పెంచి దాంతో ఇవాళ గుంతలు పొడవటానికి 2,200 కోట్లు అవుతాయని లెక్కలు రాసుకుంటూ ఇవాళ గోదావరి ఫ్లడ్ మళ్ళీ నవంబర్ దాకా ఫ్లడ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లడ్ వెళ్ళిన తర్వాత 1,000 కోట్లు ఆ గోదావరి గుంతల్లో కొట్టేసే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్న దుర్మార్గం జాతి ద్రోహం. ఇది జాతీయ ప్రాజెక్టు. ఈ జాతీయ ప్రాజెక్టులో ఇవాళ జాతికి సంపద సృష్టించే ఈ పోలవరం డ్యామ్, దగ్గర దగ్గర 50 లక్షల ఎకరాలుగా నీళ్ళిచ్చే ఈ డ్యామ్, 960 మెగావాట్లు జలవిద్యుత్తు 2021-2022 పూర్తయ్యేది. 3,500 కోట్లతో నిర్మాణం అయ్యే ఆ పవర్ ప్రాజెక్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సుమారు 10,000 కోట్లు ఈ పవర్ పర్చేజెస్ అన్ని కమిషన్ల కక్కుతిపడి బయట రాష్ట్రాల్లో కరెంటు కొంటున్నాడు, అధిక రేట్లు పెట్టి కరెంటు కొంటున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ డబ్బు కూడా రాష్ట్ర ఖజానాకి మిగిలేది. ఈ విధంగా పవర్ ప్రాజెక్టును నాశనం చేశాడు, ఇరిగేషన్ ప్రాజెక్టును నాశనం చేశాడు, లిఫ్ట్ ఇరిగేషన్లకి ఇవాళ పెద్ద ఎత్తున పవర్ ఛార్జెస్ కింద మళ్ళీ ప్రభుత్వం కట్టే డబ్బులు కూడా రాష్ట్రానికి ఆదా అయ్యే ఉండేది. కాబట్టి ఇవాళ ఏదైతే రాంబాబు పోలవరం డ్యామ్ మీద విషం కక్కాడు, పత్రికల మీద పడి ఆడవటం, మీడియా మీద పడి ఆడవటం, రామోజీరావు గారి బంధువుల మీద పడి ఆడవటం, ఇవన్నీ కూడా బాధ్యులు ఎవరో తేల్చండి. దీనికి సమాధానం లేదు. పోలవరంలో గైడ్బెండ్ ఎందుకు కుంగిందో దీనికి సమాధానం లేదు. వీటికేటికి సమాధానం చెప్పకుండా జగన్ ఇవాళ రాంబాబు లైడార్ సర్వే వచ్చింది. ఆ లైడార్ సర్వేలో నిర్వాసితులు ఏ మేరకు నష్టపోతున్నారో, 2020 ఫ్లడ్లో
చాలా క్లియర్గా వచ్చింది. ఆ మొత్తం ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఎందుకు రెవెన్యూ యంత్రాంగానికి నిర్వాసితులకి చవటలేదు? గోదావరి ఫ్లడ్ వస్తే ఆ కాపర్ డ్యామ్ 2 సంవత్సరాలు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత 2 సంవత్సరాలకు నిర్మాణం చేసిన ఆ కాపర్ డ్యామ్ మరి ఈరోజు దానికి భద్రతకి ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? గోదావరి ఫ్లడ్ పెరగబోతూ ఉంది, నిర్వాసితులకి ఏ న్యాయం చేస్తారు? ఇవాళ పెద్ద ఎత్తున ఇరిగేషన్ కాంట్రాక్టు పనుల్లో పనులు చేయకుండా 10 కోట్లు పనిచేసి 10% పనిచేసి 10 కోట్ల పనికి 100 కోట్లు డ్రా చేస్తున్నారు, 1000 కోట్లు పనికి 10,000 కోట్లు డ్రా చేస్తున్నారు. ఈ డబ్బంతా రేపు ఎన్నికల్లో మళ్ళీ ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ఈ డబ్బంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనులు చేయకుండా ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళ నాయకుల ద్వారా ఇవన్నీ కూడా జగన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 50 కోట్లు పార్కింగ్ చేపిస్తూ ఉన్నాడు. ఆ డబ్బులన్నీ కూడా బయటపడాలి, ఈ దోపిడీ అంతా ఆగాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏం పని చేశారు, ఎంత ఎకరాకి ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇచ్చారు, ఇవన్నీ సమాధానం చెప్పమని నేను ఇరిగేషన్ మంత్రి రాంబాబుని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి పోలవరం డ్యాంలో ఏం జరుగుతుంది, నిర్వాసితులు ఏం న్యాయం చేస్తున్నావు, పోలవరం డ్యాంలో చంద్రబాబు గారి టైంలో ఎంత పని అయింది, ఎంత డబ్బులు వచ్చాయి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు మీకు ఎంత వచ్చాయి, దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారు, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రాయలసీమలో ఏ ప్రాజెక్టులో ఖర్చు పెట్టారు, పల్నాడులో ఏ ప్రాజెక్టులో ఖర్చు పెట్టారు, గాలేరి నగర తెలుగు గంగ అందరినివాలో ఏం ఖర్చు పెట్టారు, ఉత్తరాంధ్ర సుజల స్రావంతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టారు, వెలుగొండ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టులో ఎక్కడ ఎక్కడన్నా ఏ కాలువన్నా బాగు చేశారా, ఏ డ్రైనేజీ సిస్టంలో ఉన్నా ఎక్కడన్నా పనిచేశారా, కృష్ణా డెల్టా సిస్టమ్ కానీ గోదావరి డెల్టా సిస్టమ్ కానీ లేకపోతే పెన్నా డెల్టా సిస్టమ్ కానీ ఎక్కడన్నా ఏ కాలువల్లో అన్నా మీరు తూటుకాడ తీశారా, ఏ డ్రైనేజ్ అన్నా బాగు చేశారా? జూన్1 నీళ్ళు ఇచ్చానని ఈ రాంబాబు ఎగిరాడు మొన్న ప్రకాశం బ్యారేజ్ మీద, ఎక్కడ ఏ కాలువకు నీళ్ళు వెళ్ళినాయి, ఏ చివరికి నీళ్లు పంపించావు, ఎన్ని టీఎంసీలు వెళ్ళాయి, ఏ కాలువలకు వెళ్ళాయి, ఏ ప్రాజెక్టు కింద వెళ్ళాయి? బుద్ధి ఉండాలయ్యా, మీరు ఒక మంత్రి, ఆయన ఒక ముఖ్యమంత్రి, మా కర్మ రాష్ట్ర ప్రజల కర్మ, రాష్ట్ర రైతాంగం కర్మ, ఒక జాతీయ ప్రాజెక్టు, దేశం గర్వపడే ప్రాజెక్టు, తెలుగు జాతి గర్వపడే ప్రాజెక్టు, పోలవరం డ్యాంని జాతీయ ప్రాజెక్ట్ని జాతికి ద్రోహం చేశావు, పోలవరం డ్యాముకి ద్రోహం చేశావు, చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి పోలవరం డ్యాం నాశనం చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు, రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు, పోలవరం డ్యాంకి అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడు. $900 కోట్లలో 733.5 కోట్లకు వచ్చాడు రాంబాబు, దాంట్లో ఏజెన్సీలకి 706 కోట్లు ఇచ్చాడన్నాడు. ఇక్కడే ఉంది కథ. ఆ డబ్బులు పనులు ఎక్కడైనాయి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఎప్పుడొచ్చాయి? మీరు ఎంత వడ్డీకి ఎక్కడ తెచ్చారు? డబ్బులు వచ్చిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి ఎలా డబ్బులు వెళ్ళాయి? ఎంత పర్సంటేజ్ కమిషన్లు నొక్కేశారు? అసలు చేసిన పని ఎంత? ఎక్కడ పనిచేశారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఎప్పుడు వచ్చినాయి?
ఆదేశాలు వచ్చిన తర్వాత అక్కడ ఎంత పని జరిగింది? ఇన్ని వందల కోట్లు పనులు ఎక్కడ జరిగాయి? ఫ్రంట్ లోడింగ్ పేరుతో ఒక్క రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, రాయలసీమలో ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వకుండా మొత్తం డబ్బులన్నీ కూడా పందికొక్కుల్లాగా వాళ్ళ ఏజెన్సీలని, వాళ్ళ పార్టీ నాయకుల్ని పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా క్లియర్గా విచారణ జరిపితే చెప్పే కదా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఏఎస్ సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి జైలుకి వెళ్తారు, దోపిడీ చేశారు, ఫ్రంట్ లోడింగ్ పేరుతో వందల కోట్లు ఇరిగేషన్లో దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నియోజకవర్గాల్లో పార్కింగ్ చేస్తున్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో 25 కోట్ల నుంచి 50 కోట్లు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఇరిగేషన్ డబ్బులు. సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను.